హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా నమస్కారం. నా పేరు శంకర్, మీరు చూస్తున్నారు శంకర్ ఎస్ఎఫ్డి. ప్రతి ఆదివారం ఒక టూరిస్ట్ ప్లేస్ గురించి చేస్తానని చెప్పినాను. లాస్ట్ వీడియోలో వచ్చిందన్న జోక్ పాస్ గురించి చెప్పినాను. ఈరోజు మనము ఒక దేవాలయం గురించి తెలుసుకుందాము. ఆ దేవాలయం ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. కొత్తగా మీరేమన్నా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రండి, మనము ఇప్పుడు ఒక దేవస్థానాన్ని మీకు పరిచయం చేస్తాను. మనం ఇప్పుడు జోగ్ ఫాల్స్ ఇంకా కొల్లూరుకి పోతూ ఉండాము. మనకి రోడ్డు మధ్యలో అందమైన ప్లేసులు ఉంటాయి, చూడడానికి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది. జోగ్ ఫాల్స్ ఇంకా మనకి కొల్లూరుకి పోవడానికి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ చూడడానికి ఎంతో బ్యూటిఫుల్, అంటే చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఎంజాయ్ చేయాలంటే బైక్లో పోతే మాత్రము సూపర్గా ఉంటుంది ఎంజాయ్మెంట్. అంటే మనం పర్సనల్ వెహికల్లో పోతే మాత్రం బాగుంటుంది. పర్సనల్ వెహికల్లో పోతే ఇక్కడ చూడడానికి కొండలు, లోయలు, అంటే ఆ రోడ్డు ఘాట్ సెక్షన్ రోడ్లు కూడా ఎంతో బాగుంటాయి. చూడండి వెనకాల కొండ, అంటే ఈ ఫోటోలో క్లియరెన్స్గా రాలేదు కానీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ ఉండే ప్లేస్లన్నీ అంత బాగుంటాయి. మనం ఇప్పుడు 60 కిలోమీటర్ ఏం జర్నీ చేయాలనో ఆ రోడ్డు మొత్తం ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క మాదిరిగా చూడడానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత లోతులో, అంటే వాళ్ళు అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటారు, అంత బాగుంటుంది ఈ ప్లేస్లన్నీ చూడడానికి. అంటే తెల్లవార టైంలో జర్నీ అంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడంతా. మనం ఇప్పుడు కొల్లూరు సమీపంలో ఉన్న సోపానిక నది దగ్గరలో మనం ఇప్పుడు ఉన్నాము. అంటే ఈ దేవాలయానికి ఇక్కడికి చాలా దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ కానీ నీళ్ళు ప్రవశిస్తూనే ఉంటాయి. మనం ఇక్కడంతా చూడడానికి ఎంతో బాగుంటుంది. ఎంత మనము మనస్సుపూర్వకంగా ఈ చూసామో అంత బాగుంటుంది. ఇక్కడ స్నానం చేసి, అంటే కొల్లూరుకి రెండు సైడ్లను ఒకే నది ఉంటుంది, మనకి ఇటువైపు అటువైపు రెండు సైడ్లను ఒకే నది ఉంటుంది. కొల్లూరు లోపలికి మనం ఇప్పుడు బయలుదేరి వచ్చినాను. ఇదే కొల్లూరు. ఇప్పుడు మనము దేవాలయము కొల్లూరు మూకాంబిక దేవస్థాన, అంటే మనం దేవాలయం ఉంటాము, ఇది దేవస్థానం. దేవస్థానం లోపల నేను వెళ్ళినప్పుడు ఒక ప్రదర్శన జరుగుతున్నది, అదే ఇది ప్రదర్శన. మనం ఈ కొల్లూరు దేవాలయంలో చూడడానికి కొల్లూరు మూకాంబికే చాలా బాగుంటుంది. మనం ఇక్కడంతా ట్రావెల్ చేసినప్పుడు ఒక్కొక్కటిను మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మనసు లోపల ఇంకా చూడాలని కానీ దేవుని భక్తి ఎంతో బాగుంటుంది. మనం ఇక్కడ తెల్లవారు టైము, అంటే 5 గంటలకి దేవస్థానం ఓపెన్ చేస్తారు. అప్పుడు కుంకుమ అర్చన ఉంటుంది, దాన్ని చాలామంది చాలా విధానాలుగా చేసుకొని పోతుంటారు. మీరు కుంకుమ అర్చన ఒకటి చేపించుకొని కాయి పండు ఇచ్చుకొని దేవాలయంలో పూజ చేయించుకొని మధ్యాహ్నం, అంటే అన్నప్రసాదము ఉంటుంది, మీరు అక్కడ భోజనం చేయొచ్చిన. కానీ ఈ దేవాలయంలో టైమింగ్స్ ఉంటుంది, అంటే తెల్లవారి 12:30 ఇంకా మధ్యాహ్నం 3 గంటల దాకా మీకు భోజనం దొరుకుతుంది. ఇప్పుడు దేవస్థానం ముందు ఉన్న ఏనుగులో మనకి ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఇది కొల్లూరు మూకాంబిక దేవాలయం. ఈ దేవాలయము కొల్లూరు మూకాంబిక దేవాలయము, మనకి ఇది కర్ణాటకలో ఉంటుంది, కర్ణాటక. ఇది దేవస్థానము పూజ టైమింగ్స్ వస్తే, దర్శన టైమింగ్ వస్తే మార్నింగ్ తెల్లవారు 5 గంటల ఇంకా
మనకి 1:30 దాకా ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 5 గంటల ఇంకా మధ్యాహ్నం 1:30 దాకా ఓపెన్ ఉంటుంది. మీకు సెంటర్లో బ్రేకప్ ఉంటుంది ఎన్ని గంటల ఇంకా అంటే 8:30 ఇంకా 9 గంటలకి బ్రేకప్ ఉంటుంది మనకి. అంటే 8:30 ఇంకా 9 గంటలకు అర్ధ గంట ఏముంటుందా అంటే దర్శనానికి జనాలు వదులుతూ ఉంటారు కానీ గర్భగుడి దగ్గరలో బ్రేక్ చేసింటారు. మనకి 1:30 దాకా ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 1:30 ఇంకా మనకి 1:30 ఇంకా మళ్ళీ సాయంకాలము 3 గంటల ఇంకా 5 గంటల దాకా ఓపెన్ ఉంటుంది. 3 గంటల ఇంకా 5 గంటల దాకా ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 5 గంటలు అయినాక మళ్ళీ 1/2 అవర్ బ్రేక్ వదిలేదు. అంటే దర్శనానికి గర్భగుడి లోపలికి మనల్ని వదిలేదు. మళ్ళీ 5:30 ఇంకా 9:00 అంటే రాత్రి 9 గంటల దాకా ఈ దేవాలయం ఓపెన్ ఉంటుంది. ఈ దేవాలయం మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఈ టైమింగ్లు చూసుకొని అక్కడికి వెళ్ళరండి. మీరు మధ్యాహ్నం టైంలో ఏమన్నా వెళ్ళినారంటే మధ్యాహ్నం టైం అక్కడ మనకి అంటే క్యూ జాస్తి ఉంటుంది కాబట్టి మనం ఏమేమి పూజలు చేయించేదానికి అయ్యేది. ఎవ్రీ మార్నింగ్ అయితే మీకు బెటర్ లక్. ఈ దేవస్థానం మీరు శుక్రవారం మాత్రం విజిట్ అంటే శుక్రవారం మాత్రమే మీరు పోయినారంటే చాలా బాగుంటుంది. అంటే ఈ దేవాలయము మీకు ఇంకా కొల్లూరు మూకాంబిక దేవస్థానము ఎప్పుడు కానీ మీరు విజిట్ చేయొచ్చును. ఈ దేవుడు కృప కటాక్షాలన్నీ మీ మీద కలగాలని అందరినీ వేడుకుంటా. మీరు ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అలాగే మరొకరికి తెలియజేయడానికి షేర్ చేయండి. మీరు కావచ్చును మీ ఫ్రెండ్స్ కావచ్చును. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వారము ఇంకా